ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम धनुर्गाय नमः। प्रेक्षक महाशीलందరికీ నమస్కారం। ద్వాదశ రాశుల వారికి ఆగస్టు 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం। ఈ క్రమంలో వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఆగస్టు 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా మనం గ్రహ సంచారాన్ని ఈ వారంలో గ్రహ సంచారాన్ని గనుక మనం ఒకసారి చూసుకుంటే, వృశ్చికంలో కేతువు ఉన్నాడు, అలాగే శని మకరంలో వక్రగతిని పట్టాడు, అలాగే గురుడు కుంభంలో ఆయన కూడా వక్రగతిని పట్టాడు, అలాగే రాహు వృషభంలో సంచరిస్తున్నాడు, అలాగే సింహంలో రవి కుజులు సంచరిస్తున్నారు, అలాగే కన్యలో బుధ శుక్రులు సంచరిస్తున్నారు। దాంతోపాటు చంద్రుడు మేష నుంచి కర్కాటక రాశి వరకు ఆయన సంచారం చేస్తాడు। వీటి యొక్క గ్రహాలను బట్టి, గ్రహ గమనాన్ని బట్టి, గ్రహాల యొక్క వీక్షణను బట్టి మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక పరిశీలన చేస్తే, ఈ వృశ్చిక రాశి జాతకులకి ఈ వారంలో అంటే ఆగస్టు 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు మొత్తం 9 గ్రహాల్లో 5 గ్రహాలు వీళ్ళకి యోగిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు। వీళ్ళకి దశమంలో రాహు ఉన్నాడు, అలాగే 6లో చంద్రుడు ఉన్నాడు, లాభంలో బుధ శుక్రులు ఉన్నారు, అలాగే తృతీయంలో శని ఉన్నాడు। అంటే మొత్తం 5 గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల ఈ వృశ్చిక రాశి జాతకులకి చాలా వరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు। మోర్ దాన్ 80% వీళ్ళకి చాలా సత్ఫలితాలు ఇవ్వడానికి, యోగవంతమైన ఫలితాలు ఇవ్వడానికి, అలాగే మంచి జీవితంలో మంచి అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి। మీకు ఖచ్చితంగా కూడా అభిష్ట సిద్ధి కలుగుతుంది। మీరు ఏమేమి కావాలనుకుంటున్నారో, మీరు అభిష్టాలకు అనుగుణంగా మీరు అభిష్టాన్ని ఏ విధంగా డెవలప్ అవ్వాలనుకుంటున్నారో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఏ విధంగా వాళ్ళు కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనుకుంటున్నారో, అవన్నీ కూడా మీకు కార్యరూపం దారుస్తాయన్న విషయాన్ని నిస్సందేహంగా నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు। మీరు మీ భవిష్యత్తు కోసం వేసే ప్రణాళికలన్నీ కూడా కార్యరూపం దారుస్తాయి। అవన్నీ కూడా వెంటనే ఫలితాలు ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీకు చాలా చక్కని ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించండి। అలాగే క్రమం తప్పకుండా కూడా మీరు చేసే ఈ స్థిరమైన ఆలోచనల వల్ల మీ భవిష్యత్తు నందనవందంగా మారుతుంది। మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। 5 గ్రహాలు యోగించడం వల్ల ఈ రాశి జాతకులకి ఒక విధంగా అదృష్ట యోగం పట్టిందనే మనం చెప్పుకోవాలి। అందువల్ల అన్ని విధాలుగా కూడా వీళ్ళకి మంచి కాలంగానే మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। అలాగే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, మీరు తీసుకునే ప్రతి ఆలోచన కూడా, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అవన్నీ కూడా సానుకూల ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి। అలాగే మీ కష్టానికి తగినట్టుగా మీ కష్టాన్ని మీ పై అధికారులు గుర్తిస్తారు, ఆ గుర్తించి వాళ్ళకి మీ పట్ల మంచి ఆదరణ లభిస్తుంది। ఆదరణ లభించడమే కాకుండా వాళ్ళు మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా ఎక్కువ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి। అలాగే వ్యాపార రంగంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే, ఖచ్చితంగా వ్యాపార రంగంలో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలతో వాళ్ళు ముందుకు వెళ్తారు। మీరు నిస్సంకోచంగా మంచి పెట్టుబడులు పెట్టుకోవచ్చు, ఆ పెట్టుబడికి అనుగుణంగా మీకు లాభాలు వస్తాయన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా మీ కష్టానికి తగ్గట్టుగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి, మీ కష్టానికి తగ్గట్టుగా మంచి ఆదాయం వస్తుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే మీ ఖర్చుల నిమిత్తం మీకు అవసరమైన ధనం మీకు చేతికి అందుతుంది, ధనం విషయంలో కూడా మీరు ఎలాంటి ఇబ్బంది పడరు, ధనం మీకు ఖర్చుల నిమిత్తం మీకు ధనం మీకు చేతికి అందుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు। అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మంచి ర్యాంకులు వస్తాయి, మంచి మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయి, అలాగే మంచి మంచి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరికైనా సరే, ఆ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు సానుకూల పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి। అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా సంతాన యోగం కలగడానికి, లేకపోతే కన్సీవ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే
విదేశాల కోసం ప్రయత్నాలు చేస్తారు. విదేశాల్లో సెటిల్ అవ్వాలని కానీ, విదేశాలలో ఉద్యోగాలు సంపాదించాలని కానీ, విదేశాల్లో చదువుకోవాలనుకొని మీరు ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశి జాతకులకు మొత్తమే చూస్తే ఈ వారం రోజులు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఖచ్చితంగా మీ ఇష్టదైవనామం స్మరణం చేయండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని, అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాలను కూడా ఒకసారి చూసుకుని, రెండు ఫలితాలను కూడా సరి చూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓం గం గణపతి అయిన మహా అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు రెగ్యులర్గా క్రమం తప్పకుండా మీరు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఆ జపిస్తూ ఉండటే ఖచ్చితంగా కూడా మీకు మీ పనుల్లో ఏదైనా ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వీలైనంత వరకు, అంటే మీకు వీలు కుదిరితే రెగ్యులర్గా శివకేశవ మంత్రాన్ని కూడా మీరు ఎక్కువగా సందర్శించడం వల్ల కూడా చాలా వరకు మంచి లాభాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కొంచెం యోగవంతమైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశి జాతకులు 2-4 తేదీల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి, ప్రతి విషయంలో కూడా 1-10 ఆలోచించాలి. ముఖ్యంగా స్త్రీల విషయంలో కానీ లేకపోతే వ్యవహారాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఓర్పు సహనాలను కూడా మీరు పాటిస్తూ ముందుకెళ్తే చాలా వరకు సానుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు, నమస్కారం.